సామాజిక ఉద్యమ నాయకులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అన్యాయాల మీద తన గలాన్ని తన జాతీయ అభివృద్ధి కోసం బలంగా వినిపించే నడిచి వస్తున్న పోరాటాల యుద్ధనవక ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారితో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అది దళిత బంధువా ఇంకే బంధువా అన్న విషయం ఆయన చెప్తారు క్లుప్తంగా కేసీఆర్ గారి 7 సంవత్సరాల పాలనలో దళితుల పట్ల ఎవరు విశ్లేషించి చూసినా ఆయన మాకు రాబందుగా మారినట్టుగా కనిపిస్తాడు కానీ మాకు బంధువైనట్టుగా ఏనాడు ఆయన పరిపాలనలో లేదు భవిష్యత్తులో కూడా ఆయన పరిపాలన మా పట్ల బంధు అనిపించుకోవడానికి అవకాశం లేదు రాబందుగానే ఉన్నాడు ఉంటాడని నేను భావిస్తున్నాను కృష్ణగారు ముందుగా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు మీలాంటి ఉద్యమకారులు మీరైనా సామాజిక ఉద్యమకారులైనా ఆ రోజు గట్టిగా ప్రశ్నించకపోవడం అనేది మీ వైఫల్యమనే విమర్శన నిజమాది అది కేసీఆర్ గారి మీద మేం చేస్తున్న పోరాటానికి సంబంధించిన విషయంలో అవగాహన లేని వాళ్ళు ఆ మాట మాట్లాడతారేమో కానీ అవగాహన ఉన్న వాళ్ళు కేసీఆర్కి మొదటి నుంచి ఆయన మోసాలను వైఫల్యాలను ఎండగడుతున్నది ఎదుర్కొంటున్నది డే వన్ నుంచి ఈరోజు మాట్లాడే ఈరోజు వరకు కూడా మాయే ఆ సాక్ష్యాలు కనిపిస్తాయి కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు మొట్టమొదటి నిమ్మరసం నుంచి దీక్షను విరమించినటువంటి ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ మరి ఎందుకోసం ఈరోజు కేసీఆర్ గారు కూర్చోబెట్టుకొని మందకృష్ణ మాదిగ గారి సూచన సలహా ఎందుకు తీసుకోవట్లేదు ఆ రోజు కేసీఆర్ గారికి మేము నిరాహార దీక్ష టైంలో ఆ 10 రోజుల పాటు నిజాయితీగా సంపూర్ణంగా ఆయన కండగ నిలబడ్డాం మీరన్నట్టుగా ఉద్యమం మొదలైన రోజు నుంచి ఉద్యమం విరమణ జరిగిన అర్ధరాత్రి డిసెంబర్ 9 2009 రాత్రి వరకు మేమే అండగా నిలబడ్డాం దీక్ష విరమించింది కూడా మేమే కానీ ఆయన కోసం కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పడాలనే బలమైన సంకల్పానికి నిజాయితీగా మేము అండగా ఉన్న పాత్ర అది అయితే వ్యక్తుల స్వభావాన్ని బట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆచరణ కనిపిస్తది కాబట్టి ఆయన స్వభావానికి అనుగుణంగా మమ్మల్ని దూరం పెట్టుకున్నాడు మా స్వభావానికి అనుగుణంగా మోసం జరిగింది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ